మానవుల కన్నా ముందే కీటకాలు ఈ ప్రపంచాన్ని ఏలాయి. నేల మాలిగల నుంచి పర్వత శిఖరాగ్రం వరకు అవి వ్యాపించి ఉన్నాయి. వీటిలో కొన్ని మానవాళికి ప్రయోజనకరం కాగా మరికొన్ని మాత్రం పెనుముప్పును కలిగిస్తున్నాయి. వాటిల్లో అత్యంత నష్టదాయక కీటకాలు మిడతలు. ప్రపంచంలో పలు దేశాలను ఇప్పుడు ఇవి హడలెత్తిస్తున్నాయి. అసలే వాతావరణ మార్పులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా ఇప్పుడు ఈ కీటకాలు కూడా తోడై సర్వనాశనం చేస్తున్నాయి. విత్తనాలు తెచ్చి భూమిని దున్ని కష్టపడి వ్యవసాయం చేసి తీరా పంట చేతికొచ్చే సమయానికి చూస్తే పంట నాశనం అయ్యింది. వర్షాలు ఎక్కువగా పడటం వల్లనో లేక వర్షాలు పడకపోవటం వల్లనో కాదు, మిడతల వల్ల. అవును, చిన్నగా ఆకారంలో ఉండే మిడతలు పంటకు చాలా ప్రమాదకరం. మిడతలలో ఎన్ని జాతులు ఉంటాయో ఒకసారి చూద్దాం. మిడతలలో 10 జాతులు ఉంటాయి. వీటిల్లో అతి ప్రమాదకరమైన జాతి ఎడారి మిడత, ఇంగ్లీష్లో డెజర్ట్ లోకాస్ట్ అంటారు. ఇవి చాలా దేశాలలో రైతులకు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా తయారయ్యాయి. అయితే భారత్లో ఎడారి మిడతలు, మైగ్రేటరీ లోకాస్ట్, బాంబే లోకాస్ట్, ట్రీ లోకాస్ట్ మాత్రమే కనిపిస్తాయి. అవి విరుచుకుపడ్డ సమయంలో భూమి మీద 20% ప్రభావం ఉంటుంది. మొత్తం ప్రపంచంలో 10% మంది జీవనోపాధిని దెబ్బతీయగలవు. ఒక్క గుంపులో దాదాపు 4 కోట్ల మిడతలు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు 8 కోట్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. 4 కోట్ల గుంపులు గల మిడతలు ఒక్క రోజులో తినే తిండి 6 ఏనుగులు లేదా 20 ఒంటెలు, అంటే 35,000 మంది తినే తిండితో సమానం. ఇవి చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలవు, అంటే గంటకి సుమారు 16 నుంచి 19 కిలోమీటర్ల వరకు వెళ్ళగలవు. మామూలుగా ఈ మిడతలు వెస్టర్న్ ఆఫ్రికా నుంచి ఇండియా మధ్య ఉన్న 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటాయి. అవి పంటల్ని ఎలా నాశనం చేస్తాయంటే తాము ప్రయాణిస్తున్న సమయంలో కనిపించిన పచ్చని పొలాలన్నిటినీ తినేస్తాయి. ఆకులు, పూలు, పండ్లు, విత్తనాలు, బ్రెడ్ను కూడా తినేస్తాయి. అవి భారీ గుంపుగా ప్రయాణించడం వల్ల చెట్ల మీద వాలినప్పుడు బరువుకి కూడా చెట్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా పంటలు నాశనం చేసి ఆర్థిక నష్టం మరియు ఆహార నష్టం కలిగిస్తాయి. మిడతల వల్ల సోమాలియా, కెన్యా, ఇథియోపియా, సుడాన్, ఎరిట్రియా, ఆఫ్రికా ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. కెన్యాలో గత 70 ఏళ్లుగా ఎప్పుడూ లేనంతగా మిడతల ప్రభావం ఉంది. ఈస్టర్న్ ఆఫ్రికాలో వీటిని తొలగించడానికి ప్రభుత్వం 7.6 కోట్ల డాలర్లు అవసరమని ఐరాసా చెప్పింది. పాకిస్తాన్లో కూడా మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. వాటి వల్ల కలిగే నష్టాన్ని తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి 730 కోట్లను ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. ఇండియాలో 2019-20 ప్రాంతంలో రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో చాలా జిల్లాలలో దాదాపు 3.5 లక్షల హెక్టార్ల భూమిని మిడతలు నాశనం చేశాయి. ప్రపంచాన్ని కరోనా తర్వాత అంతగా భయపెడుతున్నాయి మిడతలు. ఈ మిడతల నుంచి నష్టం రాకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్లలో పంటల మీద మందు చల్లుతుంది. కడుపు నిండా అన్నం పెట్టే రైతన్న పంటకు ఈ మిడతల నుంచి బాధ తప్పాలని కోరుకుందాం. జై కిసాన్.